ATV presents AK Entertainments India Private Limited banner pai Action 3D first India's first comic 3D cinema telugu cinema avatam chaala garvanga undi so meerantha mem pelavagane maa gummadakaya function ki raatam inka santoshanga undi mari gummadakaya function ante enti mari ee gummadakaya function gurinchi em ardhamaindi anedi ruthi gar ela unnaru sir gummadakaya function enti mee style meer cheppandi 30 ఇయర్స్ నా కెరీర్లో చూడలేదే బిందాస్ నుంచి చూశానండి గుమ్మడికాయ పండగ అంటే శుభప్రదం కాబట్టి అన్ని శుభాలకి మంచి నాంది ఇది కాబట్టి సినిమా కూడా 3D సినిమా అనిల్ గారికి ఒక అనిల్ గారి ఖాతాలో ఫస్ట్ లాంచింగ్ కాబట్టి బ్రహ్మాండమైన విజయవంతమైన హిట్ అవుతుంది మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఆ దేవుని ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ యూజువల్గా అంటే గుమ్మడికాయ ఫంక్షన్ అంటే అది దిష్టి తీయడానికి ఏదో చేస్తారు జనరల్గా మనకి ఇళ్లలోకి ఎంటర్ అయ్యేటప్పుడు కూడా కొట్టి అంటే ఎరుగు దిష్టి పొరుగు దిష్టి టైప్లో ఏదో ఉంటుంది కాన్సెప్ట్ అండ్ ఎస్పెషల్లీ ఏకే ఎంటర్టైన్మెంట్స్లో గుమ్మడికాయ ఫంక్షన్ గురించి చెప్పాలంటే దీన్ని ఎప్పుడో ఒక 100 డేస్ ఫంక్షన్లా చేస్తుంటారు అంటే నాకు తెలిసి ఏ సినిమాకి ఎవరు చేయరు గుమ్మడికాయ ఫంక్షన్ కూడా ఇంత గ్రాండ్గా ఇంత గొప్పగా ఓన్లీ అనిల్ గారు అదే ఏకే ఎంటర్టైన్మెంట్ మాత్రం చేయడం చూశాను నేను ఇంతకుముందు నేను కూడా ఒక సినిమా వర్క్ చేశాను వెళ్ళా హనపల్లి అంట సో దట్స్ ఇట్ నాకు తెలిసింది ఈ సాంగ్ ఏదైతే విన్నారు ఈ డాన్సెస్ పర్ఫామ్ చేశారు దీన్ని ఏవి మా స్టైల్లో మేము ఎలా పిక్చర్ చేసామన్నది హ్యావ్ ఎ లుక్ మా హీరో ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ అనగానే నరేష్ గారు కదా మీ హీరో అని అంటారు అందరూ ఎస్ దట్స్ ట్రూ అండి మరి మీ మా మనందరి అల్లర్ నరేష్ గారు ఈ సినిమాతో యాక్షన్ నరేష్గా మారుతున్నారు సో ఆయన్ని సాదరంగా మా గుమ్మడికాయ ఫంక్షన్కి వెల్కమ్ చెప్పేదలుచుకున్నాం అందరికీ నమస్కారం ఈ మధ్యన కొత్త బాధ్యత అప్పచెప్పారండి ఆడియో ఫంక్షన్లో యాంకరింగ్ చేయమని అలాగే ఇప్పుడు ఈ ఫంక్షన్ కూడా కొంచెం హోస్ట్ చేయమన్నా హోస్ట్ చేస్తున్నాను పేమెంట్ ఎవరు బాబాయ్ నువ్వే తీసుకొచ్చినా కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సో అందరికీ నమస్కారం వచ్చిన రాఘవేంద్ర గారికి మా పెళ్లి కొడుకు ఇవాళ కీత్కి అందరికీ ఎందుకు వచ్చామో ఏం మాట్లాడుతామో తెలియకుండా ఇద్దరు హీరోయిన్స్కి వచ్చినారు షీనాను నీలంకి వాళ్ళకు కూడా వెల్కమ్ అండ్ మా బరువైన పాత్ర పమ్మి సర్వేష్ మురారి గారికి అందరికీ ఒకసారి మళ్ళీ వెల్కమ్ అండి సో చెప్పు విజయ్ గుమ్మడికాయ ఫంక్షన్ నాకు తెలిసింది చెప్పాను బాబాయ్ సో ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను ఇందాక అడిగాడు ఆల్రెడీ విజయ్ కొంచెం వెరైటీగా అడుగుతాను మా ఇద్దరు హీరోయిన్స్కి వెల్కమ్ నో ఇట్స్ మై సెకండ్ ఫిల్మ్ విత్ అనిల్ సర్ సో ఇట్ ఫీల్స్ యాజ్ ఇఫ్ ఐమ్ వర్కింగ్ ఇన్ మై ఓన్ హోమ్ ప్రొడక్షన్ అండ్ ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ హ్యాస్ బిన్ ఫ్యాంటాస్టిక్ అండ్ ఇట్ ఫీల్స్ రియలీ గ్రేట్ వర్కింగ్ హియర్ అగైన్ సో మేబీ నీలం కెన్ సే సంథింగ్ నౌ Time and time over and over again, I have kept saying how special action is for me. But it's always going to be very close to my heart. I would love waking up and knowing that I'm coming to shoot for action. And the release is near and I'm like really nervous.
But no matter what the outcome is, I'm just going to be really proud of this film always. So yeah, thank you. But next, Kumar Dance Troupe nunchi Ulala song perform cheyataniki vaalla troupe anta ready ga unnaru. ధింక చిక రమ్మని పిలిచెన రామ్ చిలక నీ నడు మొంపున ధింక చిక రమ్మని పిలిచెన రామ్ చిలక చాలా కష్టం సార్. ఇప్పుడు అర్థమైంది బిందులతో ఫ్రూట్స్తో చూడటానికి చాలా ఈజీగా ఉంటుంది కానీ సెటప్లు చాలా టైం పట్టింది. అండ్ చాలామందికి అంటే ఒక సాంగ్స్ అయితే రాఘవేంద్ర గారు చూపెట్టినట్టు హీరోయిన్స్ని ఎవరు చూపెట్టలేదు అంటారు. సో డెఫినెట్గా ఎప్పుడైనా ఆయన హీరోయిన్స్తో నేను కూడా రొమాన్స్ చేయాలనుకుంటున్నాను సార్. ఒక రాయ్ వేసాను మీకు కూడా. అండ్ ఇప్పుడు ఈ సాంగ్ మేకింగ్ విజువల్స్ చూద్దాం. ధింక చిక రమ్మని పిలిచెన రామ్ చిలక నీ నడు మొంపున ధింక చిక రమ్మని పిలిచెన రామ్ చిలక వైభవ్ గురించి చెప్పాలండి అంటే ఒక చాలా హ్యాపీగా ఉంది ఇద్దరు డైరెక్టర్ వాళ్ళ అబ్బాయి కలిసి చేయటం సినిమా. అండ్ మా బావ యాక్చువల్లీ దొంగ బావ అన్నిట్లో చిన్నప్పటి నుంచి చెల్లెల్ని ఇద్దాం అనుకుంటున్నా. అండ్ ఎవరో తెలీదు సంబంధం చూస్తుందని చెప్పావు కదా. అండ్ చిన్నప్పటి నుంచి స్పెల్లింగ్లో చాలా ఎక్సలెంట్ అండి వైభవ్. టీషర్ట్ మీద పేరు కూడా చూడండి కరెక్ట్గా రాసుకున్నాడు. స్పెల్లింగ్ మాత్రం మిస్టేక్ అయింది కొంచెం. సో అంత తెలివైనాడు. నీ టీషర్ట్ ఒకసారి చూసుకో బావా. స్పెల్లింగ్ టీషర్ట్ మీద ఈ పేరేంటి సార్? అదేంటి కవర్ చేస్తున్నారు లేడీస్ లాగా? అంటే అనిల్ గారు చెప్పారనమాట ఇది యూత్ సినిమా సో యూత్గా ఏమన్నా టీషర్ట్ వేసుకురా అని. అదే కిషోర్ గారు కూడా చెప్పారు బాగా మంచి ఏమన్నా బ్లాక్ షర్ట్ వేసుకురావద్దు నరేష్ బ్లాక్ షర్ట్ వేసుకోన్నాడని. సో అందుకోసం వేసుకొచ్చాను. నా తప్పు నాదే బాగాలేదా? బాగా చెప్పారు. ఓకే, సో రాఘవేంద్ర గారి చేతుల మీదుగా మా హీరోస్ హీరోయిన్స్ షీల్డ్స్ అందుకున్నారు. చాలా సంతోషంగా ఉంది మేము పిలవగానే రాఘవేంద్ర గారు వచ్చినందుకు. ఈ 3D సినిమా స్టేజ్లో ఇప్పుడు ఒక నాటకంలాగా ప్రవేశించి పెట్టారు. అల్లరి నరేష్ ఆడియన్స్కి ముద్దులు పెట్టేట్టు చూపిస్తారు లేక థియేటర్లో వర్షం కురిపిస్తారు. ఎంటర్టైన్మెంట్గా 3Dలో ఈ సినిమా చేయడం ఒక ఎక్స్పెరిమెంట్. ఎందుకంటే 3D అనగానే గొప్పగా సినిమాలు చూసాం, అవతార్ లాంటి సినిమా చూసాం, కానీ ఎంటర్టైన్మెంట్గా 3D తెలుగులో సినిమా తీయడం
ఎంతో వ్యయంగా ఖర్చుతో కూడిన పని. సో ఈ సినిమా సక్సెస్ అవ్వాలని పాటలన్నీ చాలా బాగున్నాయి, ఆడియో చాలా బాగుంది. అని నాకు తెలుసు ప్రతి సాంగ్ హిట్ అవ్వాలని హిట్ ఫార్ములాని పట్టుకుని ఇన్ని సాంగ్స్ చేశారు. తప్పకుండా ఈ ఆడియో హిట్ అవుతుంది, వినగానే క్యాచీగా ఉండే సాంగ్స్ ఎప్పుడు హిట్ అవుతాయి. అనిల్ గారి సినిమా అన్ని సినిమాల్లోనూ పాటలు బాగున్నాయి, నేను అన్ని పాటలు ఇప్పుడు ముందుగానే వినిపిస్తారు, నేను ముందుగానే వింటున్నాను. తప్పకుండా సక్సెస్ అవుతుంది, థియేటర్లో కూడా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ అందరినీ, యూనిట్ అందరినీ, ఈ పనిచేసిన అందరినీ అభినందిస్తూ వాళ్ళకి షీల్డ్ ఇవ్వాలని కోరు.